మరి రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ కూడా తెలిసినవే. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అభూత కల్పనలు కల్పిస్తూ ఇవాళ పశ్చిమ మీడియా ఏదైతే ప్రసారాలు చేస్తుందో అన్నీ కూడా మనం చూస్తున్నాం. తేటతెల్లంగా మనందరికీ కూడా తెలియటం జరుగుతుంది. ఇవాళ పట్టాభిని థర్డ్ డిగ్రీ ఉపయోగించారని, కాళ్ళ మీద కొట్టారని, చేతుల మీద కొట్టారని అనేకమైనటువంటి రాతలు రాసినట్టు ఈనాడు మరలా సవర్ణ వాళ్లే రాసుకునేటువంటి పరిస్థితి. ఎప్పుడో 2021లో రోడ్డు ప్రమాదంలో అతను పడిపోయి దెబ్బలు తగిలితే ఆ ఫోటోలు పట్టుకొచ్చి పేపర్లో పెట్టి విజువల్స్ అన్నీ కూడా చూపించి ఇదిగో మరి పోలీసులు కొట్టారని చెప్పి చెప్పడం, ఎందుకంటే పార్టీ మీద ఈ ప్రభుత్వం మీద బురద జల్లే ఉద్దేశం తప్పితే వాళ్ళకి వేరే ఉద్దేశం లేదు. మనం మాట్లాడేటప్పుడు ఒక మీడియా ఉందంటే దానికి కొంచెమైనా ఆలోచన ఉండాలి, మనం చేసేది కరెక్టా కాదని. కొంత వాస్తవం లేకుండా మొత్తం అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ మీడియాకి ఎంత దారుణం ఒకసారి ఆలోచించు. ప్రజా సమస్యను వెలికి తీయడానికి మీడియా ఉంది. ప్రజలు ఏదైనా కష్టాల్లో ఉంటే తప్పనిసరిగా మీడియా వచ్చి అది ప్రభుత్వం దృష్టికి కానీ ప్రజల దృష్టికి కానీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం పార్టీకి ఏం జరుగుతుందో అభూత కల్పనలన్నీ కూడా వాస్తవాలకు దూరంగా ఉండేటువంటి వార్తలను ప్రకటించడం వల్ల ఈ ప్రేక్షకులను అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేయడం అవుతుంది. కన్ఫ్యూజ్ చేయడం తప్పితే వాస్తవాలు రావు. వాస్తవాలు రావాలంటే వాస్తవం మాట్లాడితే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. దాని నుంచి ప్రభుత్వం తప్పు ఉంటే ప్రభుత్వాన్ని నిందిస్తారు, లేకుంటే మీడియా తప్పు ఉంటే మీడియాని నిందిస్తారు. కానీ ఇవి లేనిపోని ఇవన్నీ కూడా చేయడం మాత్రం ఎంతమాత్రం సవాబు కాదు. అదేవిధంగా ఈవేళ ప్రభుత్వం తీరు చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీల ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీల్లో మరి ఎప్పుడు ఊహించిన విధంగా ఆ కులానికి ఎమ్మెల్సీ వస్తుందని కూడా ఊహించాం. ఆ కోనసీమ విషయానికి వస్తే 3 రిజర్వ్డ్ స్థానాలు ఇక్కడ ఉన్నాయి. రాజోలు, అలాగే గన్నవరం, అమలాపురం కూడా 3 రిజర్వ్డే వరుసిన స్థానం. ఈ కోనసీమలో దళితులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ వస్తున్నాయి. కానీ ఇక్కడ మాల సామాజిక వర్గం అధికంగా ఉండటంతో ఇక్కడ మాలకి 3 టికెట్లే ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ గుంటూరు జిల్లాలో ఎక్కువ మాదిగలు ఉంటారు కాబట్టి అక్కడ మాదిగలకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాదిగలకి ప్రాధాన్యత లేదు. అది ప్రభుత్వం గుర్తించి వేళ ఒక ఎమ్మెల్సీని మాదిగలకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుని మన బొమ్మి ఇజ్రాయెల్కి మరి వేళ ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అతను ఒక సామాన్య కార్యకర్త, సామాన్య కార్యకర్త కూడా పార్టీలో పనిచేస్తే ఎప్పుడో ఒకప్పుడు భవిష్యత్తు ఉంటుంది అనే దానికి ఈ బొమ్మి ఇజ్రాయెల్ నిదర్శనం. అలాగే కుడుపుడు సూర్యనారాయణ గారు, ఆయన సిట్టిబల్జి నాయకుడు, ఎన్నో పోరాటాలు చేశాడు, ఎన్నో సేవలు చేశాడు. ఈవేళ పార్టీ గుర్తించి ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒకసారి అర్థం చేసుకోవాలి. సామాజిక వర్గంగా అన్ని సామాజిక వర్గాలు చాలా చోట్ల వడ్డేరకు ప్రాధాన్యత లేదు. కులాలకు కూడా ఇవాళ ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. అది అందరికీ సమన్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది, నాయకుడు ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా కొన్ని రికమెండేషన్ లేదు కానీ, అలాగే ఈ కులాలని అంటిపెట్టుకుని వెళ్ళే విధంగా మా చేసుకుంటే ఇవి న్యాయం జరగదు ప్రజలకి. ఇప్పుడు న్యాయం జరుగుతుందంటే, సమన్యాయం జరుగుతుందంటే నాయకుడు ఆలోచన ఆ విధంగా ఉంది. అందరికీ న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఈ న్యాయం జరుగుతుంది. అలాగే ఈవేళ గృహసారథులు కానీ కన్వీనర్లు కానీ ప్రజలకు చేరువలో ఉండడం కోసం మీటింగ్ పెట్టాం. ఇప్పుడే ప్రజలకు చేరువు ఇవ్వాలి. ప్రజలకు దగ్గర అవ్వడానికి కార్యకర్తలకి పార్టీకి కొంచెం గ్యాప్ ఉంది. ఎందుకుందంటే ఇది సాచ్యులేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఫలాలు అందాలి, ప్రభుత్వ ఫలాలు. అదేవిధంగా మధ్యవర్తి ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఇవాళ డైరెక్ట్గా అకౌంట్కే అవి వేయటం జరుగుతుంది. లబ్ధిదారుకి అకౌంట్కి వెళ్తూ ఉంది, మధ్యవర్తి లేడు, ఒక్క రూపాయి మా అన్యాకరంతమైనటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వం చూసుకుంటే జన్మభూమి కమిటీకి ఎంతో కొంత, ఆ మెంబర్కి ఎంతో కొంత ఇస్తే కానీ మీ పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. ఈవేళ 59 సంవత్సరాల నుండి 60 వచ్చిందంటే ఆటోమేటిక్గా సచివాలయంలో అతని పెన్షన్ వాలంటీర్ రాస్తాం. అలాగే 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా ఎస్సీబీసీ మహిళకి 1,800-750, అలాగే కాపు మహిళకి అయితే 15,000, అలాగే ఈబీసీలు అయితే 15,000. ఇవన్నీ కూడా క్యాలెండర్ ప్రకారం పడిపోతూ ఉంది. ఈ సంక్షేమ కార్యక్రమాలు చూసి అన్ని కులాలకి నేతలకి నేతలు వేస్తాం, మత్స్యగారు మత్స్యగారు భరోసా. ఇవన్నీ కూడా
ఎవరిని ఏ వర్గాన్ని విమర్శించుకోవడానికి వేళ పథకాలు మనం జరుగుతున్నాయి. అలాగే పదవులు వస్తే అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా అన్ని కులాలకి న్యాయం జరిగే విధంగా వేళ పదవులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకే ప్రజాకర్షణ కలిగినటువంటి పార్టీ, ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ప్రజలందరూ కూడా అతను కోరుకుంటున్నారు, అతను నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. గతంతో పోలిస్తే వేళ చూసుకున్నట్టయితే నాయకుడు అందరికీ కూడా మేలు చేసే విధంగా ఉంది. కాబట్టి వీళ్ళ గృహ సారథులు మీటింగ్ పెట్టారు, విపరీతంగా జనం వచ్చారు. గతంలో ఈ 4 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అధికారంలో పార్టీ మీటింగ్ పెడితే ఎవడు రాడు. కానీ చేసినటువంటి కార్యక్రమాలు చూసుకొని ఇవాళ అంత జనం మండలానికి ఒకే మండలం ఒకేసారి మీటింగ్ పెడితే ఇక్కడ ప్లేస్ సరిపోదని చెప్పి 2 మీటింగ్లు కింద పెట్టుకున్నాం. మండలానికి 2 మీటింగ్లు అయినప్పటికీ విపరీతంగా జనం రావడం జరిగింది. ఇది ప్రజల యొక్క ఆమోదం. ఈ ప్రభుత్వానికి ప్రజల ఆమోదం ఉంది కాబట్టి ఆ ప్రజలు వస్తున్నారు. అతను కూడా చెప్తాడు, నాయకుడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటే అంటాడు, నేను నాకు ప్రజలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు. నేను దేవుడు నమ్ముకున్నాను, ప్రజలు నమ్ముకున్నాను, తప్పనిసరిగా నేను మరలా ముఖ్యమంత్రి అవుతానని నా ప్రభుత్వం వస్తుంది, నేను ప్రజలకు ఇంకా మేలు చేస్తానని చెప్పి అది ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే ప్రజల మద్దతు అతను ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాడు. ఇది ఇవన్నీ కూడా మరి ఒకసారి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఆలోచించి, అలాగే ప్రతిపక్ష పత్రికలు కూడా ఉన్నాయి, పత్రికలు కానీ ఈ సోషల్ మీడియా కానీ ఈ మీడియా అన్నీ కూడా వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. ప్రజలు మిమ్మల్ని ఆదరించాలంటే వాస్తవాలకు దగ్గరగా ఉండేలా మాట్లాడండి. ఎప్పుడు కూడా అవాస్తవాలు మాట్లాడితే అది ఉపయోగం లేదు. కొంతైనా న్యాయం లేకపోతే ప్రజలు చేతికరించుకుంటారు. మీ టీవీలు కూడా చూసేటువంటి పరిస్థితులు ఉండదు. ఒకసారి ఆలోచన చేసుకుని నిజాలు బయటకు తీయడానికి మీడియా పాత్ర ఎంతవరకు, గతంలో మీడియా ఏం పనిచేసేది, ఎవరైనా అన్యాయం జరిగితే ప్రజల తరపున నిలబడి పోరాటం చేసేది, ఇవాళ అలా కాకుండా పార్టీల తరపున నిలబడి పోరాటం చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. మార్పు రావాలి, మార్పు తెచ్చుకోండి. తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు చేయటం ఎంతమాత్రం స్వభావం కాదని తెలియజేస్తున్నాను.